కేంద్ర మంత్రి పదవి చేపట్టిన తర్వాత తొలిసారి ఇచ్చాపురానికి వచ్చారు కె రామ్మోహన్ నాయుడు. గ్రామదేవత శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్క అధికారి నిజాయితీగా పనిచేయాలన్నారు. ఇచ్చాపురం మున్సిపాలిటీ మండలంలో ప్రధానంగా సాగునీటి సమస్య ఉందని, దీన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తారని రామ్మోహన్ నాయుడు అన్నారు. కలిసి ఎక్కడికక్కడ హైవేస్ కానీ లేకపోతే వాటర్ సప్లై కానీ అర్బన్ డెవలప్మెంట్ కానీ వాళ్ళందరికీ మున్సిపల్కి వెళ్ళి మా లిస్ట్ పట్టుకొని స్టేట్ కేవలం కావాలో ఆయనకున్న ఆలోచనల ప్రకారం వాళ్ళకి అడిగితే కేంద్ర మంత్రి అందరూ రాష్ట్రం మీద కంప్లైంట్స్ పట్టుకొని వాళ్ళు రెడీగా ఉన్నారు. మేము డబ్బులు ఇస్తుంటే మీరు అక్కడ ఏదో తారుమారు చేసి మీ తాలూకా స్కీమ్స్ అన్ని కూడా ఒక్క పర్సెంట్ కూడా ముందుకు నడవకుండా చేశారు. సీఎం కాలేజ్ ఆయన తిరిగి స్టేట్ మీద కంప్లైంట్స్ ఇచ్చే పరిస్థితుల్లో కేంద్ర మంత్రులు అయిపోయారు. అంటే ఎంత దారుణంగా గతంలో జరిగాయని ఒక్కసారి మేము గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు కూడా జరగలేదు, దానికి సంబంధించి కార్యక్రమాలు జరిగాయి, పక్కన విలేజెస్ కెళ్తే అక్కడికక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి అంత డబ్బులు కూడా ఖర్చు పెట్టిన సుమారు 700 రూపాయలు ఖర్చు పెట్టినటువంటి కార్యక్రమాలు జరిగితే మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఏ ప్రాంతాల మీద కార్యక్రమ సమస్య ఉండాలి, ఎక్కడ కూడా ఉండక్కర్లేదు. కానీ ఎప్పటికీ కూడా ఆ స్కీమ్ వచ్చిన తర్వాత స్కీమ్ తాలూకా పనులు జరిగిన తర్వాత కూడా ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఒక క్రిటికల్ ఇష్యూగా తాలూకీ గురించి మాట్లాడుతున్నాం. ఎందుకు ఈ రోజు ప్రస్తావిస్తున్నానంటే ఇక్కడ స్కీమ్ గురించి తెలిసినటువంటి అధికారులు మీరు అందరూ ఉన్నారు కాబట్టి దాని గురించి స్పష్టంగా మీరందరూ కూడా దాని గురించి చెప్తే భవిష్యత్తులో ఏ అడుగులు వేసి ఆ స్కీమ్ ని పూర్తిగా